చాలా అంటే చాలా రుచిగా. ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు గోధుమ పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గోధుమ పిండితో తయారు చేసుకునే రవ్వ దోశ కోసం మనం ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నామండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి 2 చెంచాల వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 2 చెంచాల వరకు వేసుకోవాలి. అలాగే ఈ పిండిలోకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ముందుగా మనం గోధుమ పిండి, రవ్వ, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని రవ్వ దోశ మాదిరిగా కొంచెం నీళ్ళగా ఉండేలాగా కలుపుకోవాలి. అయితే పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి. చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ రెసిపీకి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1.5 చెంచా వరకు నూనె వేసుకోండి. ఇక్కడ మనం తాలింపు కోసం నూనె వేసుకుంటాం కాబట్టి దోశ వేసుకునేటప్పుడు ఇక నూనె వేసుకోవాల్సిన పని లేదండి. ముందుగా మనం 1.5 చెంచా నూనె వేసుకొని ఇందులోకి 1/2 చెంచా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత తాలింపుని మనం ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి, కాబట్టి పిండి అనేది చిక్కబడుతుంది. పిండిలోకి మళ్ళీ ఇంకొక కప్పు వరకు నీళ్లు వేసుకొని పిండిని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన నీళ్లు చిలకరించుకున్న తర్వాత అప్పుడు ఇక దోశలాగా వేసుకోవటమేనండి. అయితే ఈ దోశని మనం రవ్వ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకున్నట్లయితే మనకి దోశ అనేది చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మనకి బయట హోటల్స్లో రవ్వ దోశ ఏ విధంగా అయితే ఉంటుందో అంతే ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో వీటిని తీసుకోవచ్చు. మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ రవ్వ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఈ దోశ రెసిపీ వీడియో తెలియదు అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.